పోయి నీకోటి చెప్పాలి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు, ఏం వేసుకున్నావో తెలీదు, ఐ మీన్ డ్రెస్ ఏం వేసుకున్నావో తెలీదు, ఏం వేసుకుంటే ఇష్టమో తెలీదు, నువ్వు ఏం వేసుకుంటే కంఫర్ట్గా ఉంటావో అస్సలు తెలీదు. బట్ నా గురించి నీకు ఒకటి చెప్పాలి. నా గురించి అంటే నా గురించి మాత్రమే, అందరు అబ్బాయిల గురించి కాదు, నాకు తెలియదు వాళ్ళ గురించి. సో నాకు నా పిల్లం నిండుగా చీర కట్టుకొని చక్కగా ముస్తాబై స్లీవ్లెస్లు నడుము కనపడాలి ఇలాంటివి లేకుండా పద్ధతిగా ఉండాల్సిన అవసరం లేదు. చూసుకో, నీ కంఫర్ట్ నువ్వు చూసుకో. నీకు టీషర్ట్ ఇష్టమా వేసుకో, షార్ట్స్ ఇష్టమా వేసుకో, మిడ్డీలు చెడ్డీలు షర్ట్లు స్కర్ట్లు జీన్స్లు చుడిదార్లు లెహంగాలు ఏమైనా వేసుకో, కానీ బయట వాడు ఎప్పుడు కామెంట్ చేసేలా చూసుకోకు. అఫ్కోర్స్ ఈయన ఎదవలు ఎలా ఉన్నా అంటారు, పద్ధతిగా చీర కట్టినా అంతకంటే పద్ధతిగా ఎక్స్పోజ్ చేసినా అంటారు, ఎవరో ఏదో అంటారని నీ పద్ధతి నువ్వు చేంజ్ చేసుకోకు. నీకు నచ్చినట్టుండు, కానీ నీ పక్కన నిన్ను ప్రేమించే నేను ఒక్కడిని ఉన్నాను. నా కోసం, ఓన్లీ నా స్వార్థం కోసం మాత్రమే ఉన్నంతలో నార్మల్గా ఉండు. ఎందుకంటే నా పిల్లాన్ని నా ఎదురుగా ఏం వేసుకున్నా నాకు ఇష్టమే, కానీ నా సొంతం అనుకున్న నా పిల్లాన్ని ఎవడో దారిని పోయే దానయ్యగాడు పాటు పాటు చూస్తూ వాడి మనసులో ఏదేదో అనేసుకుంటే నా పిల్లం మీద కోరిక పెంచుకుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అఫ్కోర్స్ వాడు ఎవడో ఏదో అనుకుంటే అది నీ తప్పు కాదు, వాడు కూడా కనపడినాడు దాన్ని చూడడం, వాడి మనసులో ఏమైనా అనుకోవడం అది వాడి ఆత్మస్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, తొక్క తోలు ఏమైనా ఉండొచ్చు, అది వాడి తప్పు కూడా కాదు. కానీ వాడు అలా అనుకోవడం వల్ల నేను ఫీల్ అవ్వడం అనేది మాత్రం నా తప్పే, నేను ఒప్పుకుంటా. ఏం చేస్తాం మగేదవలం, మేము మిమ్మల్ని ఎవ్వడు ఏమన్నా తట్టుకో, మమ్మల్ని ఎవడు ఏమన్నా తట్టుకొని వెళ్ళిపోతాం, కానీ ఇంట్లో ఆడవాళ్ళని ఏమన్నా అంటే తట్టుకోలేమన్నమాట. నువ్వనే కాదు, మా అమ్మ మా అక్క మా చెల్లి వదిన పిన్ని పెద్దమ్మ మరదలు ఎవరైనా సరే ఇలానే ఫీల్ అవుతాం అనమాట. సో మేము నేరో మైండెడ్ ఫెలోస్, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ప్రాబ్లం లేదు, కానీ మా మనోభావాలు దెబ్బతీసేలా ఉండకండి. అర్థమైందని అనుకుంటున్నా, అతిగా చెప్తుంటే సారీ. ఇంకా ఓకేనా, టాటా. ఓ ఆగాగు, ఒక్క మాట, నువ్వు నా ముందు ఏమైనా వేసుకో, చెప్పాగా మిడ్డీ చెడ్డి షర్టు స్కర్ట్ షర్టు టీషర్టు జీన్స్ ఏమైనా వేసుకో, కానీ ఆ నైటీలు మాత్రం అవాయిడ్ చేయవే ప్లీజ్. మరీ దారుణంగా వేస్తున్నారు, బయటికి వెళ్తే ఎంత అందంగా తయారవుతున్నారు. ఇంట్లో ఉన్న పాత పెద్ద మోడికి కూడా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా కనిపిస్తే బాగుంటుందంట. ఏమంటావు? ఓకేనా, టాటా బాయ్.